తిరిగి వార్తలకు స్వాగతం. సర్వేపల్లిలో క్రిప్కో పరిశ్రమ నెలకొల్పేందుకు రైతుల నుంచి సేకరిస్తున్న భూమికి 10 లక్షల రూపాయల నష్టపరిహారం మంజూరైందన్నారు టీడీపీ నేత దశరథ నాగేంద్ర ప్రసాద్. సర్వేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. సర్వేపల్లి గ్రామంలో క్రిప్కో కంపెనీ నెలకొల్పేందుకు రైతుల నుంచి సేకరిస్తున్న భూమికి పూర్తిస్థాయిలో నష్టపరిహారం ఇప్పిస్తామని టీడీపీ నేత దశరథ నాగేంద్ర ప్రసాద్ తెలిపారు. గతంలో ఎకరాకి 6 నుంచి 7 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇచ్చారని టీడీపీ నేత మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సహకారంతో రైతులు నష్టపోకుండా ఈ పరిహారాన్ని 10 లక్షల రూపాయలకు పెంచామన్నారు. 2000 కోట్లతో నిర్మించనున్న ఈ ఫ్యాక్టరీకి 116 ఎకరాల భూమిని సేకరించనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో టీడీపీ నేతలు భాస్కర్, చెన్నకృష్ణయ్య, మధు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అవసరమైతే మరో 10 రోజుల పాటు పెంచాలని మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి నేతలకు సూచించారు. పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేసిన కార్యకర్తలకు సంక్షేమం దిశగా అనేక కార్యక్రమాలు చేపట్టనున్నామని పార్టీ జిల్లా అధ్యక్షులు బీదార్ రవిచంద్ర వెల్లడించారు. ఇరవై రెండు 23 డివిజన్లలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీదా రవిచంద్ర, పార్టీ రూరల్ కన్వీనర్ కిలారి వెంకటస్వామి నాయుడు తదితరులు పాల్గొన్నారు. డివిజన్లోని పలువురికి పార్టీ క్రియాశీలక సభ్యత్వాన్ని నేతలు లాంఛనంగా నమోదు చేయించారు. మీరు ముందుకు రండి. మీరు కార్యకర్తలు ప్రజల కోసం పార్టీ అనేక వినూత్న కార్యక్రమాలను రూపొందిస్తోందని టీడీపీ రూరల్ కన్వీనర్ కిలారి వెంకటస్వామి నాయుడు అన్నారు. వాళ్ళందరికీ ఏదో ఒక సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారి కుమారుడు అయినటువంటి నారా లోకేష్ బాబు గారు కొత్త పద్ధతిలో ఈరోజు భారతదేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఈరోజు కొత్త పద్ధతిలో ఈ సభ్యత్వ కార్యక్రమం చేపడతా ఉన్నారు. టెక్నాలజీ పెరిగిపోతున్న ప్రస్తుత కాలంలో చీటీల మీద సభ్యత్వ నమోదు విధానాన్ని లోకేష్ బాబు పక్కన పెట్టారని, డిజిటలైజేషన్ ద్వారా నమోదు కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతోందని పార్టీ జిల్లా అధ్యక్షుడు బీదా రవిచంద్ర అన్నారు. దీని మీద గత 4 సంవత్సరాలు అనేక దఫాలు చర్చలు చేయడం జరిగింది. ఈ దఫా అటువంటి సమస్యలకు అవకాశం లేకుండా పూర్తి స్థాయిలో సభ్యత్వం తీసుకునేటప్పుడే వారి పూర్తి వివరాలు ఫోటోతో సహా ఉండడంతో పాటుగా వాటికి ఇన్సూరెన్స్, ఇతర సదుపాయాలన్నీ. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం అనుకున్న దానికంటే బాగా సాగుతోందని మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్నారు. అవసరమనుకుంటే మరో 10 రోజుల పాటు కార్యక్రమాన్ని పొడిగించేలా నేతలు ప్రణాళిక రూపొందించుకోవాలని ఆయన సూచించారు. తెలియవచ్చిందనేది ముఖ్య అంశం. ఇంత పెద్ద ఎత్తున మేము ఎప్పుడు కూడా చూడలేదు. ఇంతమంది చేర్చగలవా, 6% చేర్చాలని చెప్పినప్పుడు కొంత అనుమానం వచ్చింది. ఈరోజు అనుమానం లేదు. ఇంకా చేరాల్సిన వాళ్ళని చేర్చుకునే పరిస్థితిలో లేని విధంగా ఉంది. ఇక్కడ మనకి నియోజకవర్గంలో అవసరమైతే ఇంకొక 10 రోజులు పెంచి అయినా మొత్తం ఎవరెవరు చేరాలనుకున్నారో వాళ్ళందరినీ కూడా చేర్చేదానికి ప్రయత్నం చేస్తామని కూడా ఇక్కడ ఉండే నాయకులకు అందరికి కూడా చెప్తున్నాం. మిగతా వాళ్ళకు కూడా తెలియజేయాల్సిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో 22వ డివిజన్ కార్పొరేటర్ శ్రీవిద్య, నేతలు కమలాకర్ రెడ్డి, ఖాజావలి తదితరులు పాల్గొన్నారు. సమాజాన్ని మార్చగల సత్తా సాహిత్యానికే ఉందంటున్నారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. నెల్లూరు టౌన్ హాల్లో జరిగిన పెన్నా రచయితల సంఘం వార్షికోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. నెల్లూరు పురమందిరంలో పెన్నా రచయితల సంఘం 5వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జాతీయ స్థాయి పెన్నా సాహితీ పురస్కారాన్ని
విజయనగరంకు చెందిన కవి బాలసుధాకర్ మౌళికి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజంలో మార్పులు తీసుకువచ్చే సత్తా సాహిత్యానికి ఉందన్నారు. నెల్లూరు చరిత్రను పూర్తిస్థాయిలో పెరసం కవులు రచించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సాహితీవేత్తలు డాక్టర్ పెళ్లకూరు జయప్రద, నవల రచయితలు రమణయ్య, పూజిత, పెరసం అధ్యక్షులు శంషుద్దీన్, పెంచల నరసింహం, ప్రధాన కార్యదర్శి సుభద్రాదేవి, గుండాల నరేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు నిత్యావసరాలైన కూరగాయల ధరలు ప్రజలను గాయాల పాలు చేస్తున్నాయి. నెల్లూరు మార్కెట్లో కూరగాయల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. కొన్ని కూరగాయల ధరలు అందుబాటులో ఉండగా మరికొన్ని కూరగాయల ధరలు అమాంతం పెరిగిపోయాయి. దీనిపై ఏసీఎన్ ప్రత్యేక కథనం. ప్రజలకు నిత్యావసరాలైన కూరగాయల ధరలు అమాంతం కొండెక్కి కూర్చున్నాయి. కొన్ని కూరగాయల ధరలు అందుబాటులో ఉండగా మరికొన్ని ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రధానంగా వంకాయ, మామిడికాయ, మునక్కాయ ధరలు భారీగా పెరిగాయి. వంకాయలు కిలో 60 రూపాయలు పలుకుతుండగా మామిడికాయలు 80, మునక్కాయలు 100 రూపాయలకు విక్రయిస్తున్నారు. దీంతో సామాన్య మధ్యతరగతి వర్గ ప్రజలకు కాయగూరలు కొనే పరిస్థితి దొరకడం లేదు. గతంలో కూరగాయల ధరలు పెరిగినప్పుడు ప్రభుత్వం కలగజేసుకుని కొంతమేర ధరలు తగ్గించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం తిరిగి కూరగాయల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు ప్రజలు. ఇప్పుడు మరికొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. ఇందుకూర్పేట మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం మైపాడు బీచ్ పర్యాటకులతో కళకళలాడింది. ఆదివారం సెలవు దినం కావడంతో జిల్లాలోని నలుమూలల నుంచి పర్యటకులు వివిధ వాహనాలతో సముద్ర తీరానికి చేరుకున్నారు. దీంతో తీరంలో సందడి వాతావరణం నెలకొంది. యువకులు సముద్రంలో స్నానాలు చేస్తూ కేరింతలు కొట్టారు. మరికొందరు సముద్రంతో పాటు బోటు షికార్లు చేస్తూ ఉత్సాహంగా గడిపారు. కడప జిల్లా నందలూరు గ్రామానికి చెందిన హరిబాబు, ఆయన సోదరి వరుస బంధువు విష్ణుప్రియ తిరుమలకు వెళ్లారు. దైవ దర్శనం చేసుకుని కేరళ ఎక్స్ప్రెస్లో తిరుగుముఖం పట్టారు. గూడూరు మండలం వెందోడు రైల్వే స్టేషన్లో రైల్లోంచి పడిపోయి మృతి చెందారు. వీరి వద్ద తిరుపతి నుంచి రామగుండం వరకు టికెట్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న విష్ణుప్రియ తండ్రి గూడూరుకు చేరుకున్నారు. మృతుడు హరిబాబు హైదరాబాద్లో పోలీస్ ట్రైనింగ్ చేస్తున్నట్లు, విష్ణుప్రియ చదువుకుంటున్నట్లు చెప్పారు. ఈ ప్రమాదం ఎలా జరిగి ఉంటుందన్న దానిమీద పోలీసులు విచారణ చేస్తున్నారు. అటు ప్రకాశం జిల్లా చేమకుర్తి మండలం పల్లామల్లి గ్రామానికి చెందిన ఏడుకొండలు అనే వ్యక్తి గూడూరు రైల్వే స్టేషన్లో రైలు కింద పడి చనిపోయాడు. ఇతని వద్ద ఒంగోలు నుంచి బెంగళూరుకు రైలు టికెట్ ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు. గూడూరులో ట్రైన్ ఎందుకు దిగాడన్న దానిమీద విచారణ చేస్తున్నామని రైల్వే ఎస్ఐ వరప్రసాద్ చెప్పారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నెల్లూరు ఇందిరాభవన్లో విద్యార్థులకు వివిధ పోటీలను నిర్వహించారు. ఇందిరమ్మ మాట, కాంగ్రెస్ బాట పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమంలో జనరల్ నాలెడ్జ్, కార్టూన్, పెయింటింగ్, డ్రాయింగ్ అంశాల్లో విద్యార్థులు ఆసక్తిగా పాల్గొన్నారు. నెల్లూరు ఇందిరాభవన్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులకు వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించారు. ఇందిరమ్మ మాట, కాంగ్రెస్ బాట పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు తరలివచ్చారు. జనరల్ నాలెడ్జ్, కార్టూన్, పెయింటింగ్, డ్రాయింగ్లలో వీరికి పోటీలు నిర్వహించారు.
ఈ పోటీలను కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కొడవలూరు ధనంజయ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి, ఎన్ఎస్ఐ రాష్ట్ర అధ్యక్షులు రాజీవులు ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు వివేక శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు పోటీలు నిర్వహించామని చెప్పారు వివేక. జవహర్లాల్ నెహ్రూ స్వాతంత్ర్యం కోసం పోరాడిన విషయాలను గుర్తు చేశారు ఆయన. The entire property was given to the Indian National Congress freedom fight. You have to remember, you have to follow his words and everything. What he shows to us, that is our question paper, that is our motive. పోటీలను ప్రకటించిన 24 గంటల్లోనే ఇంతమంది విద్యార్థులు హాజరవడం సంతోషంగా ఉందన్నారు డిసిసి అధ్యక్షులు కొడవలూరు ధనంజయ రెడ్డి. ఇందులో వారు డ్రాయింగ్ టెస్ట్ కూడా ఉంది, ఈ జనరల్ టెస్ట్ అయిన తర్వాత. కాబట్టి ఇది ఈ టెస్ట్లో పాల్గొన్న ప్రతి ఒక్క స్టూడెంట్కి భవిష్యత్తులో దీనివల్ల వాళ్ళకి ఉపయోగపడే విధంగా కాంగ్రెస్ పార్టీ ఒక ప్రోగ్రామ్ని రెడీ చేస్తూ ఉంది. కాబట్టి ఇందులో ప్రతి ఒక్కరికి ఒక గుర్తింపు కార్డు అనేటువంటిది, గుర్తింపు పత్రం అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.